సార్, నటశేఖర కృష్ణ గారు అనగానే మీకు గుర్తొచ్చే అంశాలు ఏవి సార్? నటశేఖర కృష్ణ గారు అంటే ఒక సూపర్ స్టార్, ఒక మంచి మనిషి, ప్రొడ్యూసర్స్ హీరో, నాకు బాగా ఇష్టమైన హీరో కృష్ణ గారు. ఒక అల్లూరి సీతారామరాజు, ఒక దేవుడు చేసిన మనుషులు, ఇట్లా 350 సినిమాలు చేసిన ఒక గ్రేట్ హీరో, చాలా మంచి మనిషి, నాకు బాగా ఇష్టమైన హీరో. నా ఫస్ట్ సినిమా అప్రెంటిస్గా పెద్దల మారాలి కృష్ణ గారు, జమున్ గారు, ఆ సినిమాకి నేను ఫస్ట్ అప్రెంటిస్ని, అది బాగా గుర్తు. నాకు చాలా ఇష్టం కృష్ణ గారు అంటే, సూపర్ స్టార్. మీ తొలి చిత్ర ప్రయాణమే కృష్ణ గారి సినిమాతో మొదలైంది కదా, ఆ సమయంలో మీరు మర్చిపోలేని అనుభూతులు గురించి చెప్పండి సార్. అంటే అంతకుముందు ఆయన సినిమాలు చాలా, నేను చదువుకునే రోజుల్లో ఆయన సినిమాలు చాలా చూసి చూసి మా విలేజ్లో ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక మేడ మీద చేరి మరీ ఆయన సినిమా నేనంటే నేనే సినిమాలో గుంతలకిడి గుమ్మ, గుంతలకిడి గుమ్మ అంటే మా ఫ్రెండ్స్ విపరీతంగా డ్యాన్స్ చేసేవాళ్ళు. మేడ మీద చేరి అందరం ఒక 20 మంది ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ పాట అంటే మా ఫ్రెండ్స్ అందరికీ అంత ఇష్టం, అట్లా డ్యాన్స్ చేసేవాళ్ళు. అట్లా ఆయన సినిమాలు చూసి చూసి మద్రాసు వెళ్ళి ఫస్ట్ టైం కృష్ణ గారిని సెట్లో చూడటం ఒక మర్చిపోలేని అనుభూతి. అప్పటికే పెద్ద హీరో, చాలా సినిమాలు చేశారు, అట్లా కృష్ణ గారిని చూడటం అంటే చాలా మర్చిపోలేని అనుభూతి అది. మీరు అప్రెంటిస్గా ఉన్నప్పుడు కృష్ణ గారితో అనుబంధాలు? అప్రెంటిస్గా ఉన్నప్పుడు అంటే నేను క్లాప్ కొట్టేవాడిని, తర్వాత రోజు ఆయన చూడటం ఇష్టం. అలాగే మేము చేసే ఎడిటింగ్ రూమ్కి ఆయన, వాళ్ళ సినిమా ఎడిటింగ్కి ఆయన వచ్చేవాడు. కోటగిరి గోపాలరావు గారి ఎడిటింగ్, కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్ రూమ్కి సెట్లో చూడటమే కాకుండా అట్లా మేకప్ లేకుండా ఆయన్ని మంచి కలర్ బంగారం పసిడి ఛాయ్ అంటారు చూడండి, అంత కలర్ నిగనిగల ఆడిపోతూ ఉండే మనిషి హీరో ఆయన. అట్లా రోజంతా ఎడిటింగ్ రూమ్లో ఉండేవాళ్ళు, మా పని మేము చేసుకుంటా ఆయన చూస్తూ ఉండేవాళ్ళం. అంత ఇష్టం కృష్ణ గారు అంటే నాకు. సార్, మీరు చిత్రసీమకి వెళ్ళినప్పుడు ఆయన 3 షిఫ్ట్లు పని చేసేవాళ్ళు కదా రోజుకు, ఆ సమయంలో ఆయన ఎలా అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు సార్ టైం? అంటే అంతగా కష్టపడే హీరోని రేర్గా చూస్తుంటాం. అంటే ఒక సంవత్సరానికి నాకు తెలిసి 18 మూవీస్ ఏదో రిలీజ్ అయినాయి, 18 కానీ 20 మూవీస్ కానీ రిలీజ్ అయినాయి ఆయనే. జేమ్స్ బాండ్ సినిమా కావచ్చు, యాక్షన్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామా, అన్ని రకాల క్యారెక్టర్స్ చేసేవాళ్ళు. అట్లా అంటే ఇక ఆయన పడుకోవటం అనేది హార్డ్లీ ఒక 3-4 అవర్స్ పడుకునేవాళ్ళేమో. 3 షిఫ్ట్లు చేయటం అంటే ఆ రోజుల్లో ఇక పరిగెత్తటం పరిగెత్తాలి కదా. అట్లా ఎప్పుడూ ఒళ్ళు దాచుకోకుండా కష్టపడే హీరో కృష్ణ గారు. సార్, కృష్ణ గారితో మీ మరచిపోలేని అనుభూతులు గురించి చెప్పండి సార్. కృష్ణ గారితో మరచిపోలేని అనుభూతి ఫస్ట్ సినిమా అప్రెంటిస్గా చేయటం ఒకటి, తర్వాత నేను నా ఫస్ట్ డైరెక్షన్ సినిమాకి నాయుడు గారు కృష్ణ గారు సినిమా చేస్తా అడిగాను, ఒకసారి నువ్వు కూడా వెళ్ళి కలువు గోపాల్ అంటే వెళ్ళి కృష్ణ గారిని కలిశాను వాళ్ళ ఇంటి దగ్గర. నేను వెళ్ళేటప్పటికి రాలేదు ఆయన, ఇంటి బయట ఉన్నాను. కరెక్ట్గా వచ్చారు, వచ్చి నన్ను చూసేప్పటికే నేను అగ్నిపర్వతం చాలా సినిమాలు అసిస్టెంట్గా పనిచేశా, పెద్దలు మారాలి, గరణా దొంగ, అట్లా చాలా సినిమాలకు పనిచేశాను. అగ్నిపర్వతం నేను లాస్ట్ కో డైరెక్టర్, నా డైరెక్షన్ స్టార్ట్ చేసే ముందు అగ్నిపర్వతం చేసేటప్పుడు కో డైరెక్టర్ అంటే బాగా పరిచయం ఉంటుంది కదా. అట్లా కారు దిగ్గానే నన్ను చూసి గోపాల్ దాదా అన్నారు. ఏంటి నేను వచ్చే ఇట్లా నాయుడు గారు పంపించారండి, మిమ్మల్ని ఒకసారి కలవమన్నారు అంటే చాలా బిజీగా ఉన్నారు ఆయన. అప్పుడు నన్ను భుజమే చెయ్యేసి, గోపాల్ నీకు తెలుసు కదా చాలా సినిమాలు జరుగుతున్నాయి, నేను తప్పకుండా నీతో చేస్తా, ఇమీడియట్గా అంటే కొంచెం నాకు కమిట్ అయి ఉన్నాను, నేను నీకు తప్పకుండా చేస్తాను, నువ్వు ఈలోపు ఏదన్నా
నాయుడు గారితో నేను కూడా చెప్తాను, వేరే సినిమా చెయ్యి నేను నీకు చేస్తానని అంత ఆప్యాయంగా చెప్పారు. అది మర్చిపోలేను నేను. సార్, మీ గురువు గారు పిసి రెడ్డి గారితో కృష్ణ గారికి చాలా అనుబంధం ఉండేది. పైగా కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు చేసిన డైరెక్టర్ అయినా, వాళ్ళిద్దరి అనుబంధం ఎలా ఉండేది సార్? వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, పిసి రెడ్డి గారు కృష్ణ గారు. పిసి రెడ్డి గారు కృష్ణ గారిని కృష్ణ అనే పిలిచేవారు. ఆయనకు కూడా పిసి రెడ్డి గారు అంటే చాలా గౌరవం, చాలా ఇష్టం. వాళ్ళది ఇల్లు ఇల్లాలు అట్లా చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. పిసి రెడ్డి గారును కృష్ణ గారు, పెద్దలమారాలు కూడా పిసి రెడ్డి గారే డైరెక్టర్, కృష్ణ గారు హీరో. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. సార్, మీ మరో గురువు గారు కె రాఘవేంద్రరావుతో కృష్ణ గారి అనుబంధం గురించి చెప్పండి. రాఘవేంద్రరావు గారును కృష్ణ గారు కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఎన్ని అగ్నిపర్వత అనేది సూపర్ హిట్ సినిమా, అట్లా రాఘవేంద్రరావు గారు కూడా చాలా సినిమాలు కృష్ణ గారితో చేశారు. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. కృష్ణ గారు తను చేసే ప్రతి డైరెక్టర్తో బాగా చాలా బాగుండేవాళ్ళు. రాఘవేంద్రరావు గారు కృష్ణ గారు కూడా చాలా క్లోజ్. సార్, కృష్ణ గారు అనగానే ఆయన వ్యక్తిత్వం గురించే ముందుగా చెప్తారు అందరూ, ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పండి. కృష్ణ గారు ప్రొడ్యూసర్స్ హీరో. ఎంత మనిషి, మంచి మనిషి అంటే, జనరల్గా సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత, జనరల్గా షూటింగ్ అయిపోయిన తర్వాత అంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. షూటింగ్ అయిన తర్వాత ఫుల్ బిజీగా ఉండేవాళ్ళు. సాయంత్రం కూర్చున్నప్పుడు నెక్స్ట్ రిలీజ్ అవ్వబోయే సినిమా ప్రొడ్యూసర్ని పిలిచేవాళ్ళు. పిలిచి, ఏంటి డబ్బింగ్ ప్లాన్ చేయలేదేంటి అనేవాళ్ళు. సార్, మీకు డబ్బులు ఇంకా ఇవ్వలేదు కదా, అది కొంచెం అరేంజ్ చేసుకొని డబ్బులు తర్వాత చూద్దాం, ముందు డబ్బింగ్ కంప్లీట్ చేసే డబ్బు తర్వాత చూద్దాం అని చెప్పి డబ్బుల గురించి ఆలోచించేవాళ్ళు కాదు. ప్రొడ్యూసర్ బాగుండాలి, తను యాక్ట్ చేసిన సినిమా రిలీజ్ అవ్వాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి అనే మెంటాలిటీ ఉన్న మనిషి. నాకు తెలిసి కృష్ణ గారికి అందరూ ఇస్తారు, కొన్ని కష్టాలు కొన్ని సినిమాల్లో లాస్ట్లో వచ్చిన వాటికి కూడా అసలు డబ్బుల గురించి పట్టించుకునేవాళ్ళు కాదు. నాకు తెలిసి ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఆ రోజుల్లోనే కోట్లలో ఉండేదని నేను విన్నా. అంత మంచి మనిషి కృష్ణ గారు. ప్రొడ్యూసర్ బాగుండాలి, అందరూ బాగుండాలి, సినిమా బాగా ఆడాలి అనుకునే వ్యక్తిత్వం ఉన్న గ్రేట్ హీరో కృష్ణ గారు. సార్, మీ దర్శకత్వంలో కృష్ణ గారి సినిమాల గురించి చెప్పండి. నా ఫస్ట్ సినిమా అశ్వత్థామ, కృష్ణ గారు యాక్ట్ చేశారు. అప్పటికే సూపర్ స్టార్ ఆయన, పెద్ద హీరో. అప్పుడు నేను ఆయనతో ఫస్ట్ టైం చేసినా కానీ చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. గోపాల్ గోపాల్ అనేవాళ్ళు, సెట్లో కరెక్ట్ టైంకి వచ్చేవాళ్ళు. ఎంత మెమరీ పవర్ అంటే ఆయనకి, పెద్ద డైలాగ్ ఇచ్చినా సరే అలా ఒక్కసారి రెండుసార్లు వినేసి చూసుకొని టేక్ వన్ అంతే, మళ్ళా టేక్ టూలు టేక్ టూ త్రీలు అనేది ఉండవు. అంత జ్ఞాపక శక్తి, పెద్ద డైలాగ్ అయినా సరే చెప్పడం కూడా పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు. అట్లా వెరీ సిన్సియర్. యూనిట్లో ప్రతి వాళ్ళు అందరితో బాగుంటారు. నన్ను బాగా ఆప్యాయంగా నేను ఇప్పటికీ మర్చిపోలేను, గోపాల్ గోపాల్ అని పిలిచేవాళ్ళు. ఆ సినిమా 100 డేస్ ఆడింది అశ్వత్థామ. తర్వాత వంశీ రవెన్న అట్లా చేశాను. నాకు బాగా ఇష్టం కృష్ణ గారు అంటే. సార్, వంశీలో మీరు కృష్ణ గారిని కృష్ణ గారి అబ్బాయిని ఇద్దరిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే కృష్ణ గారు అంటే బాగా ఇష్టం. నేనప్పుడు సమరసింహారెడ్డి చేస్తున్నాను. సమరసింహారెడ్డి తర్వాత ఒకసారి నాకు ఫోన్ చేసి కృష్ణ గారు మాట్లాడతారని అంటే మాట్లాడా. కృష్ణ గారు లైన్లోకి వచ్చారు, గోపాల్ ఒక్కసారి వస్తావా పద్మాలయ స్టూడియోకి కలుద్దాం అంటే వెళ్ళాం. వెళ్ళి ఇట్లా నేను మహేష్తో ఫస్ట్ కాంబినేషన్ చేయాలనుకుంటున్నాను, నువ్వు చేస్తేనే నాకు బాగుంటుందని నాకు అనిపించింది, చెయ్యాలి గోపాల్ అంటే అయ్యో సార్ తప్పకుండా చేస్తాను అని చెప్పి ఆ సబ్జెక్ట్ ఏదో అనుకున్నాం చేశాం. కృష్ణ గారు ఎంత అందగాడు, మహేష్ కూడా అంత అందగాడు. కృష్ణ గారు ఎంత బ్రహ్మాండమైన కలరు, మహేష్ కూడా అంత అద్భుతమైన ఎక్స్ట్రాడినరీ కలర్. అట్లా మహేష్ కూడా పెద్ద హీరో అయిపోయాడు. కృష్ణ గారు ఎంత హ్యాపీయో మహేష్ గురించి, పెద్ద హీరో అయిపోయాడు, మంచి ఆర్టిస్ట్ అయ్యాడు అని చెప్తా ఉండేవాడు. మా సెట్లో కూడా మహేష్ షాట్ అప్పుడు ఆయన ఆయనకు షాట్ లేకపోతే పక్కన కూర్చొని
కొడుకు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూసి బాగా ముచ్చట పడిపోయేవాడు. చెప్పేవాడు మహేష్ గురించి. సార్ వంశీలో మీకు బాగా నచ్చిన సన్నివేశం చెప్పండి. అంటే సాంగ్స్ చాలా బాగుంటాయి, కృష్ణ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మహేష్ నమ్రత వాళ్ళ సీన్స్ బాగుంటాయి, బ్రహ్మానందం మహేష్ వీళ్ళ కామెడీ సీన్స్ బాగుంటాయి. ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో 41 డేస్ షూటింగ్ చేశాం, బాగా అక్కడ కలిసి ఉంటా ఉండేవాళ్ళం. అట్లా ఆ సమయంలో మీరు మర్చిపోలేని అనుభూతి చెప్పండి సార్. కృష్ణగారు అంటే ఆయన కూడా రోజు కలుస్తూ ఉండేవాళ్ళం. అందుట్లో వాళ్ళ ఓన్ మూవీ, సొంత మూవీ, సొంత మూవీ చేయటం. ఆ సొంత మూవీ అనేటప్పటికి ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందిగా కృష్ణగారిది, అన్ని విషయాల్లో ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ కానీ, షెడ్యూల్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ, స్క్రిప్ట్ విషయం అన్నిట్లో పట్టించుకున్న అన్ని విషయాల్లో ఎక్కువ సార్లు ఆయనతో కలిసే అవకాశం ఉండేది. అట్లా కృష్ణగారితో బాగా క్లోజ్గా ఉండేవాడిని. పైగా ఒక రేర్ ఫీల్డ్ మీరు మాత్రమే చేశారు, కృష్ణ వాళ్ళ అబ్బాయి వాళ్ళ కూడలు మీ సినిమాలోనే యాడ్ చేశారు. ఈ విషయం అనుకుంటే మీకు అనిపిస్తారు? చాలా హ్యాపీగా ఉంటుంది. నమ్రత కూడా చాలా మంచిది, వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ ఇంకా అట్లా వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, చక్కగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అట్లా సార్ రవణ సమయంలో కృష్ణ గారిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం మా ప్రొడ్యూసర్ మాగంటి గోపి గారు. కృష్ణగారు అంటే నాకు బాగా ఇష్టం, వాళ్ళకు కూడా చాలా ఇష్టం కృష్ణగారు అంటే గోపి గారికి. గోపి గారు మేము అందరం అనుకొని కృష్ణగారినే పెడదాం అని అనుకొని అట్లా కృష్ణగారిని పెట్టుకున్నా. కృష్ణగారు కూడా ఇల్లు అడగగానే ఒప్పుకున్నారు. ప్రవర్ణ సమయంలో కృష్ణగారు మీకు అందించిన కోఆపరేషన్ ఎలాంటిది? ఎప్పుడూ బ్రహ్మాండమైన కోఆపరేషన్ ఉంటుంది, ఏ సినిమాకైనా సరే. డేట్ అంటే డేట్, ప్రొడ్యూసర్ కానీ షెడ్యూల్ కానీ డిస్టర్బ్ చేసే మనిషి కాదు ఆయన. ప్రొడ్యూసర్ బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు, పర్ఫెక్ట్గా షెడ్యూల్ జరిగేది, అందరితో బాగుండేవాళ్ళు, నాతో చాలా బాగుండేవాళ్ళు. రవెన్న సమయంలో మీరు మర్చిపోలేని అనుభూతి? రవెన్న అంటే అదే మాగంటి గోపి గారి సినిమా, మేమందరం చేసిన సినిమా. అందుట్లో రాజశేఖర్ గారు, కృష్ణ గారు వీళ్ళతో చేయటం చాలా హ్యాపీ. ఈయన క్యారెక్టర్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు అదే పనిగా, ఒక హ్యాండ్. అవునవును, అంటే మిలిటరీ నుంచి వచ్చిన సోల్జర్, ఆ మిలిటరీ దీంట్లో ఆయన చెయ్యి ఇదవుతుంది. అది కూడా ముందు రివీల్ చేయకుండా కొంచెం లేట్గా రిలీజ్ చేస్తుంటాం. అట్లా ఆయన క్యారెక్టర్ డిఫరెంట్, మంచి క్యారెక్టర్. సార్ కృష్ణ గారితో ఒక డైరెక్టర్గా జర్నీ చేశారు, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. ఈ అన్ని సమయాల్లో ఆయనలో మిమ్మల్ని బాగా ఆకర్షించిన అంశాలు ఏంటి? అంటే మంచి హీరో, మంచి ఆర్టిస్ట్. మెయిన్గా ఎక్కువ బాగా అయ్యేది నాకు మా అశ్వత్థామ అప్పుడు, తర్వాత వంశీ రవెన్ అప్పుడు. అప్పుడు హీరో అశ్వత్థామలో చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. డైలాగ్ డెలివరీ కానీ సాంగ్స్ కానీ బాగుంటాయి. అందుట్లో 100 డేస్ ఆడింది. ఎప్పుడైనా సరే మంచి మెమరబుల్ మనిషి, మంచి మనిషి కృష్ణ గారు. మీకు మధ్య మధ్యలో ఆయన కనిపించినప్పుడల్లా ఎలా మాట్లాడేవాళ్ళు? బాగా ఆప్యాయంగా మాట్లాడుతుంటారు, కలిసేవాళ్ళం. నరేష్ గారు అక్కడ విజయనిర్మల్ గారి ఇంట్లో ఉండేవాళ్ళు, వెళ్ళి కలిసేవాళ్ళు. ఆయన బాగా ఫస్ట్ టైం ఆయన యాడ్ అవటం చూసింది విజయ నిర్మల్ గారు ఇదైనప్పుడు. అప్పుడు మోహన్ బాబు గారు మేమందరం కలిసి వెళ్ళాం. పడుకొని ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారు. వెళ్ళి మోహన్ బాబు గారితో పాటు మేము వెళ్ళాము. వెళ్ళి చూడగానే మోహన్ బాబు గారిని చూసి బాగా ఏడ్ చేశారు. కృష్ణ గారు అంటే ఒక డైనమిక్ హీరో, ఒక డాషింగ్ హీరో అంటారు అలాంటి. ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు మంచి మంచి కబుర్లు చెప్తూ ఉంటారు. 10 మంది ఉంటే ఆయన ఒక్కళ్ళే మాట్లాడతారు, బాగా మాట్లాడతారు, అందరినీ కలుపుగోలుతనంగా బాగుంటారు. ఫస్ట్ టైం కృష్ణ గారు అట్లా యాడ్ అవటం చూసి చాలా బాధ వేసింది మాకు. సార్ మీ గ్రాండ్ సక్సెస్ చూసినప్పుడు సార్ మధ్యలో కనిపించి ఏమనేవాళ్ళు? ప్రతి ఏ సినిమా అయినా సరే గోపాల్ కంగ్రాట్స్, గోపాల్ కంగ్రాట్స్ ఎవరికైనా చెప్తారు. ఆయన అవతల వాళ్ళ సినిమా సక్సెస్ అయ్యిందంటే మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెప్తారు. అట్లా నాకు కూడా సమర సింహారెడ్డి అప్పుడు, నరసింహనాయుడు అప్పుడు,
అంతకుముందు బొబ్బిలి రాజా అప్పుడు కూడా గోపాల్ కంగ్రాట్స్ మంచి హిట్ అంట అనేవాడు మనస్ఫూర్తిగా చెప్పేవాడు సార్ అలాంటి మంచి మనిషి మీకు బాగా కావాల్సిన మనిషి ఇప్పుడు లేకపోవడము చాలా బాధగా ఉంది కృష్ణ గారు అంటే ఒక డాషింగ్ హీరో కల్లూరు సీతారామరాజు ఒక దేవుడు చేసిన మనుషులు బిగినింగ్లో సాక్షి అట్లా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన మనిషి మంచి అందగాడు అలాంటి మనిషి లేరంటే నమ్మలేకుండా ఉన్నాం చాలా బాధగా ఉంది ఇప్పుడు ఆయన రూపం కళ్ళల్లో అలాగే ఉంటుంది అట్లాంటి కృష్ణ గారు లేరు అనే విషయం తెలియగానే బాధేసింది రోజు సినిమాలు టీవీలో చూస్తూ ఉండేవాళ్ళం పర్సనల్గా కలిసినప్పుడు చూసేవాళ్ళం అలాంటి మనిషి సడన్గా లేరు అనేది చాలా బాధగా ఉంది కృష్ణ గారు ఆత్మశాంతి కలగాలి కోరుకుంటున్నాను